నమస్కారం అండి. వేణుంబాక విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అచ్చా, ఇది రాజుగారు చెప్పినటువంటి పార్టీ పేరు, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అనుకున్నట్టుగా. సరే, దానికి సంబంధించి చూస్తే సోషల్ మీడియా బృందాలకి విజయసాయి రెడ్డి గారు మంచి ట్రీట్ ఇస్తున్నారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ప్రత్యేక సమావేశాలు సోషల్ మీడియా టీంలు, సోషల్ మీడియా టీం నాయకులు ఎవరైతే ఉన్నారో, పేజ్ అడ్మిన్లు, గ్రూప్ అడ్మిన్లు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్లు, టిక్టాక్లు, ఇంకా తొక్క, తోటకూర, మన్ను, మసానం ఏవైతే ఉన్నాయో, పేటీఎం బ్యాచ్లు అన్నిటికీ కూడా ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పార్టీ తన చేతి నుంచి జారిపోయినా కూడా మొత్తం ఏపీ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్లో కూడా వైఎస్ఆర్సీపీకి నంబర్2 పొజిషన్లో నేనే ఉన్నానని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన ఆయన పూర్తిగా తీసుకెళ్ళి ఉత్తరాంధ్రకి మాత్రమే పరిమితం చేయడం, అందులోనూ కేవలం విశాఖపట్నం ఒకటి చూసుకోండి చాలని చెప్పడం, దాంతో ఆయన ప్రతాపం ఒకటి చూపించుకుంటూ మొత్తానికి ఏదో చేస్తున్నారు, బాగానే ఉంది. దాని తర్వాత ఈ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా విజయసాయి రెడ్డి గారి చేతుల్లోనే ఉంది అనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, వాలంటీర్ల నియామకానికి సంబంధించి చెప్పినప్పుడు అప్పుడు కూడా ఇదే మాట, మొత్తం మన సోషల్ మీడియా వారియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధి చేకూరింది అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే ట్వీట్ చేశారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ గెలిచింది అన్న మూమెంట్కి, ఈ గెలుపు అంతా కూడా నేను సోషల్ మీడియా వాళ్ళకి అంకితం చేస్తున్నాను, మీరు లేకపోతే నేను లేను, సోషల్ మీడియా వారియర్లు మన గెలుపులో చాలా ఎక్కువ ప్రముఖ పాత్ర వహించారు అని చెప్పి. సరే, ఇప్పుడు అదంతా విజయసాయి రెడ్డి గారి చేతుల్లో ఉంది కాబట్టి దాని తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంది అన్నటువంటి నేపథ్యం చూసినప్పుడు, ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాస్త సైలెంట్ అవుతోంది, ఎక్సెప్ట్ ఒక ఇద్దరు మనుషులు తప్ప. ఎందుకు అవుతోంది ఏంటి అంటే, చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు. కోర్టుల మీద, న్యాయమూర్తుల మీద చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలే దీనికి కారణం. కరోనా పేషెంట్లు ఉన్న వార్డులోకి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక గదిలో కరోనా పేషెంట్ని వేసి చంపేయండి, న్యాయమూర్తులు కాదు బ్రోకర్లు, కోర్టులు కాదు ఫుడ్ కోర్టులు, అవి చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్లు, ఇది వాళ్ళు చేసినటువంటిది. ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని, స్త్రీలని అవమానిస్తూ చేసినవి ఇంకా వేరే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీనికి సోషల్ మీడియా కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు అతీతులు, తమ్మినేని సీతారాం గారి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు దాంట్లో. సో దీని మీద విచారణ, సిబిఐ విచారణ కూడా ప్రారంభమైంది. సో ఈ కోర్టు మీద చేసిన వ్యాఖ్యలన్నీ ఆర్గనైజ్డ్గా జరగడంతో తాము ఇరుక్కుపోతామనేటువంటి భావన చాలామంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉండడం, అందుకే ఇటీవల కాలంలో తమ జోరు తగ్గించి సైలెంట్గా ఉండడం, కొంతమంది పేజీలు డిలీట్ చేశారు, ప్రొఫైల్స్ డిలీట్ చేశారు, అడ్రస్లు మార్చుకున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫోన్ నెంబర్లు కూడా తీసేసి వేరే ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్ల మీద కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్నాథ రథచక్రం అని చెప్పి ఒక పేజ్ ఉందండి ఫేస్బుక్లో, అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి అదొక పేజ్, దాన్ని ఇప్పుడు రథచక్రంగా మార్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జగన్నాథ రథచక్రం అని తీసేసి రథచక్రం అని పెట్టి, ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ అనుకోండి, మరి అందులో ఎటువంటి కామెంట్లు చేశారు ఏంటో తెలీదు, దాని పేరు మార్పుతోటి కోర్టులను ఏమైనా పక్కదోవ పట్టించవచ్చు, సిబిఐ వాళ్ళని పక్కదోవ పట్టించవచ్చు అనుకున్నారేమో, మా పేజ్ నేమ్ అది కాదు అని అది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో వీళ్ళందరూ ఆర్గనైజ్డ్గా జరిగి ఇరుక్కుపోతాం అని భావన ఉండడంతో వీళ్ళు స్లో అవ్వడం, దానికి ఇప్పుడు వీళ్ళు స్లో అయితే కనుక మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరికీ స్పెషల్ ట్రీట్ 5 రోజుల పాటు ఇవ్వడం, ఈ 5 రోజుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అని దిశానిర్దేశం చేయడానికి పూనుకోవడం అనేది చూస్తున్నారు. మళ్ళీ అందరినీ కూడా కార్యోన్ముఖం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు అండగా, ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు ధీటుగా ఎదుర్కోవడానికి, ధీటుగా ఎదుర్కోవడం అంటే సేమ్ ఇందాక శాసనమండలి శాసనసభ గురించి చెప్పుకున్నట్టే అదే బూతులు తిట్టడం, మార్ఫింగులు చేయడం, లేనిపోని సంబంధాలు అంటగట్టడం, ఇవే వాళ్ళు చేసేటువంటివి తప్పితే స్పష్టంగా సబ్జెక్ట్ తోటి మాట్లాడదామని వాళ్ళు ఎవరూ లేరు. సో వీళ్ళందరినీ మళ్ళీ యాక్టివ్ చేయాలని ఆయన ప్లాన్. సో తాడేపల్లిలో అన్ని రాష్ట్రాల నుంచి సోషల్ మీడియా సపోర్టర్స్ని, ఎందుకంటే వీళ్ళకి పశ్చిమ బెంగాల్లో కూడా సపోర్టర్లు ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదలకి పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో బెంగాల్ వాళ్ళకి ఏం సంబంధమో తెలియదు, చాలా ట్వీట్లు కూడా ఉంటాయి వాళ్ళ క్యాంపెయిన్లకు సంబంధించి చూస్తే తెలుస్తుంది. సో నిర్వహిస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సమావేశాలు, వాళ్ళకి విందులు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ, మీరెవరో భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను మీకు అని చెప్పి భరోసా ఇవ్వడం, అభయహస్తం ఇవ్వడం చేస్తున్నారు.
ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడం చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. వైసీపీ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే కారణమని చెప్పి అక్కడ కూడా మళ్ళీ చెప్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పి విజయసాయిరెడ్డి వాళ్ళకి ధీమా కలిగించే ప్రయత్నం చేశారు. 8 నుంచి 10 వేల మంది వరకు సోషల్ మీడియా కార్యకర్తలు మినిమం ఉన్నారు అనేది, అందరికీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం, వాళ్ళు దానికి ఒప్పుకోవడం జరిగిందని సమాచారం. తిట్లు, శాపనార్థాలు, దాడులు ఇవే వైసీపీ సోషల్ మీడియా ఎదుగుదలకి కీలకం. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వంటి కేసులు పెడితే వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం, ఈ అంశంలో ఆదినారాయణకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఈ ఆదినారాయణ మధ్యలో పానకంలో పొడగలాగా ఎక్కడి నుంచి వచ్చాడని తెలియదు. ఇందాకని సెర్చ్ చేసాం వైఎస్ఆర్సీపీలో ఆదినారాయణ ఎవరు అని, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే ఎక్కడా కనిపించలేదు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఐఎన్పిఆర్ దీనికి పంపించేశారు కాబట్టి ఆయన చేతిలో ఉన్నది దీనికి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, దాంట్లో సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఆయన తీసుకుంటున్నారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా దీంట్లో యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు అనేది చాలామందికి తెలియనటువంటి విషయం. సో ఇప్పుడు వీళ్ళందరికీ సిబిఐ కేసుల నుంచి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు అని భరోసా ఇవ్వాలి. సో మీరు ప్రతిపక్షాన్ని టార్గెటెడ్గా ఏ రకంగా చేస్తారు, వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతారు, వాళ్ళు చేసే ఏ పనైనా సరే ఏ చిన్న పొరపాటు దొరికినా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయండి అని, దాని తర్వాత ఒకవేళ మన దగ్గర నుంచి ఎటువంటి పని జరగకపోయినా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఏమైనా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మీద బూతులతోటి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన వైవాహిక జీవితం గురించి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు తప్ప ఆయనకున్న నాలెడ్జ్, వీళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అన్న దాని మీద కంపారిజనే లేదు. తెలుగుదేశం పార్టీకి, జనసేన కంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి లేని గొడవలు కల్పిస్తూ కార్టూన్లు వేయడం. ఇంటూరి రవికరణ అని ఒకడు ఉంటాడు, వాడు కూడా ఉన్నాడు లేండి సిబిఐ దీంట్లో, సిబిఐ వాళ్ళ లిస్టులో దాంట్లో అతను కూడా ఉన్నాడు. అతను చూస్తే అతని పేజీకి అంటే నేను ప్రమోట్ చేయట్లేదు, అంత చాలా వల్గర్గా ఉంటాయని నేను సంవత్సరం క్రితమే చూడటం మానేశాను. అప్పట్లో కూడా ఇదే కేసు అయితే విజయసాయిరెడ్డి గారు వెళ్ళి విడిపించుకుని వచ్చారు అతన్ని సోషల్ మీడియా కేసులని. ఇప్పుడు వీళ్ళేమో బూతులు తిట్టాలి, న్యాయమూర్తుల్ని న్యాయవాదులు అందరినీ బూతులు తిడుతూ ఉండాలి, సో దానికి కూడా నేను సపోర్ట్గా ఉంటాను అని. ఎందుకంటే ఓ పక్కన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది ఇద్దరి మీద, ఇటు సోషల్ మీడియా మీద, అటు వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి గారి మీద కూడా సిబిఐది నడుస్తూనే ఉన్నాయి కేసులు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన బయటకు వచ్చి 5 రోజుల పాటు ఈ 10,000 మందికి ఏ రకంగా బూస్టప్ ఇస్తారు, వీళ్ళుండడమే బురదలో దిగిపోయి పీకల్లోతో బురదలో ఉన్నారు, వాళ్ళు బయటపడడమే కష్టం అనుకుంటుంటే వాళ్ళతో పాటు పడిన వాళ్ళని మిమ్మల్ని గట్టెక్కించేస్తాం, ఏం పర్వాలేదు, కోర్టులతో మేము మాట్లాడతాం, మేము చెప్తామని ఏమాత్రం సోషల్ మీడియా వాళ్ళకి భరోసా ఇస్తున్నారని చూస్తే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విజయసాయిరెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఎంత దిశానిర్దేశం చేస్తారు, ఎంతవరకు ఆయన తోడుంటారు, ఈ కేసులని వాళ్ళ మీదకి రాకుండా చూసుకుంటారా, అంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్గా నేనే చేయించానని ఒప్పుకుంటారా, ఏంటి కథ, ఇవన్నీ భవిష్యత్తులో తెలియదు.